వర్ధిల్లాలే వర్ధిల్లాలి, వర్ధిల్లాలే సాక్షర భారత దేవుల ఐక్యత, వర్ధిల్లాలే వర్ధిల్లాలి ఉద్యోగ భద్రత అర్పించాలి. సమాన పనికి సమాన వేతనం. జై సాక్షర భారత, జై సాక్షర భారత, జై సాక్షర భారత, జై సాక్షర భారత. బి వన్ జస్టిస్, బి వన్ జస్టిస, బి వన్ జస్టిస, జై సాక్షర. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనాన్ని డిమాండ్ చేస్తూ సాక్షర భారత్ సమన్వయకర్తలు చేపట్టిన ఆందోళన కొనసాగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 18,000 మంది ఈ ఆందోళనలో పాల్గొంటున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సాక్షర భారత్ సమన్వయకర్తలు రోజుకో విధమైన ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తాజాగా టవర్ ఎక్కి తమ నిరసన తెలియజేశారు. చంద్రశ్రీ మండల కేంద్రంలోని 22వ రోజున ఎవరికి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మా యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని కోరుకుంటున్నాము. ఇకనైనా మేము 22 రోజుల నుండి నిరసన వ్యక్తం చేయడం జరుగుతూనే ఉంది. ప్రతిరోజు మా యొక్క డిమాండ్స్లను నెరవేర్చాలని కోరుకుంటున్నాం. చందుర్తి మండల కేంద్రంలో సాక్షర భారత్ రిలే నిరాహార దీక్ష ఈరోజు 22వ రోజుకు చేరుకుంది. 22 రోజుల నుండి ఏదో రోజుకొక నిరసన ప్రభుత్వానికి వ్యక్తం చేస్తున్నాం. ఇన్ని రోజుల నుండి మేము దీక్ష చేస్తున్నాం, ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. దయచేసి ఇకనైనా మా డిమాండ్లు, న్యాయమైన డిమాండ్లు గుర్తించి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై సాక్షర భారత్, జై సాక్షర భారత్, జై సాక్షర భారత్, జై సాక్షర భారత్. చందుర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి సాక్షర భారత్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష ఈరోజు 22వ రోజుకు చేరుకుంది. ప్రతిరోజు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దానిలో భాగంగా ఇవాళ సెల్ టవర్ ఎక్కి మా యొక్క నిరసనను వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రభుత్వము ఇప్పటికి కూడా మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే విధంగా ఒక్కడుగు కూడా ముందుకు వేయడం లేదు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం మా యొక్క న్యాయమైన డిమాండ్లను గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరుతున్నాము. మొన్నటికి మొన్న తపాలా ఉద్యోగులు చేసినటువంటి దీక్షకు ప్రభుత్వం స్పందించి వారికి కూడా వేతనాలు డబుల్ చేయడం అని జరిగింది. నిన్నటికి నిన్న 11వ తారీఖు నుండి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రభుత్వము వారికి కూడా ఐఆర్ 16% పెంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చి నుండి వారికి 60% వేతనాలు పెరగడం అనేది జరిగింది. మేము కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులం కాబట్టి మాకు కూడా ప్రభుత్వము ఎంతో కొంత మా సేవలను గుర్తించి ప్రభుత్వం మా యొక్క వేతనాలు పెంచి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాము. ప్రభుత్వము ఎప్పుడు కూడా మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళలేము, మేము ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా మా యొక్క న్యాయమైన డిమాండ్లను గుర్తించి ప్రభుత్వం మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నాము. మేము కోరుకునేది ఒకటే, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క న్యాయమైన డిమాండ్లను విన్నవిస్తూ మేము చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్ష ఈనాటికి 22వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నాం. మేము కోరుకునేది ఒకటే, మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ మా పనికి తగ్గ వేతనాన్ని కల్పిస్తూ కడుపు నిండా తిండి మాకు చేతి నిండా పని కావాలని కోరుతున్నాము. మా ఈ ఏ ఒక్కటి కూడా ఎక్కువ అయినా అనుకునేటటువంటి డిమాండ్స్ కావు. ప్రతిదీ కూడా ప్రభుత్వం అనుకుంటే ఒకటే సంతకంతో చేసేటువంటి మా డిమాండ్స్, వీటికి కూడా ప్రభుత్వము పక్కన పెడితే బాగుండదు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం మా యొక్క డిమాండ్లను పరిష్కరించకపోతే మా యొక్క మండల గ్రామ కోఆర్డినేటర్లు మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మా యొక్క ఉద్యోగులతోని
మేము పెద్ద ఎత్తున ధర్నాలు రిలే నిరాహార దీక్షలు చేసి మా యొక్క డిమాండ్లను సాధించుకునేంత వరకు మా ఈ యొక్క రిలే నిరాహార దీక్ష ఆగవని తెలియజేస్తూ జై సాక్షర భారత్, జై సాక్షర భారత్, సాక్షర భారత్ ఉద్యోగుల ఐక్యత, సాక్షర భారత్ ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన పనికి, జై సాక్షర భారత్, జై సాక్షర భారత్.